हेलो फ्रेंड्स, जय सुमेध किचन की स्वागतम। ईरोज नेन चेस्तुन वीडियो एंटंटे माई विलेज शो, मा विलेज मोत्तानी चूपिंचालनुकुंटुन्नानु। नेन तीसिन वीडियोसन्नि कंबाइन चेसि मीतो शेर चेसुकुंटुन्नानु। ई वीडियोलोकि वेल्ले मुंदु मन चानल्नि फस्ट टाइम एवरैना चूस्तुंटे सब्स्क्राइब चेयंडि, पक्कने उन्न बेल सिंबल्नि प्रेस चेयंडि, नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि। मुंदुगा मनं वीडियोलोकि वेल्दामा। ఈ రోజు నేను మా విలేజ్ని చూపించాలనుకుంటున్నాను కదా, అది మా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇది మా ఇంటి పైన చూస్తే మా ఇంటి పైన వెనకాల ఒక 3-4 హౌసెస్ ఉన్నాయి. ఆ హౌసెస్ నేను కవర్ చేశాను. ఇక్కడ పాతకాలంలో బుర్జ్ అని ఉండేది. అక్కడ నుంచి మనకు బయట నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారో అబ్జర్వ్ చేసేకన్నమాట ఆ బుర్జ్. ఇది వచ్చేసి మా ఓల్డ్ హౌస్, నేను పుట్టిన ఇల్లు అది, మా పాత కాలపు ఇల్లు అది. మా డాడీ వాళ్ళు 4 మెంబర్స్ అని చెప్పాను కదా, మా డాడీ వాళ్ళు అందరూ కలిసి ఉన్న ఇల్లు అన్నమాట. అవన్నీ ఓల్డ్ హౌస్, పాత ఊరు, పాత ఇల్లులు ఉంటాయి కదా. ఇదంతా మెయిన్ ఊరు ఒకప్పుడు, ఇప్పుడంతా కొంచెం పెద్దగా అయింది. ముందు ఈ కొన్ని హౌసెస్ మాత్రమే ఉండేవన్నమాట. ఇవన్నీ ఓల్డ్ హౌసులు. ఇది మా ఇంటి ముందర ప్లేస్. మా ఇంటి ముందర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే హౌసెస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా ఓల్డ్ హౌస్లే, కొన్ని కొన్ని రిపేరింగ్ చేసి అలా ఉన్నాయి. చూడండి, దాదాపుగా అన్ని మట్టి హౌసెసే కనపడతాయి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంటే మాకు ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది అనమాట. అది చాలా పాతకాలంది. ముందు మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. కొద్ది రోజుల తర్వాత వాటర్ ట్యాంక్ వచ్చింది. ఈ మధ్య రీసెంట్గా అక్కడ ఆపోజిట్గా మినరల్ ప్లాంట్ పెట్టారు తాగే వాటర్ కోసం. మాకు అప్పుడు తాగే వాటర్ కూడా సరిగ్గా ఉండేది కాదు. బావులు, గనుల నుంచి వాటర్ తెచ్చుకునే వాళ్ళము. అలా వెళ్తే దారిలో ఇక్కడ మాకు చర్చి వస్తుంది. ఊర్లో ఆపోజిట్గా మాకు చెనకేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ చెనకేశ్వర స్వామి టెంపుల్ పాతది ఉండేది. ఇప్పుడు రీసెంట్గా ఐ థింక్ 1 ఇయర్ బ్యాక్ ఏమో ఆ టెంపుల్ని కొత్తగా కట్టారనమాట. ఇదంతా వెళ్ళే వేలో ఇల్లులు అనమాట. ఇంకా చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ లేనివి, ఖాళీగా పడిపోయినవే ఉన్నాయి. మా ఊరు చాలా చాలా చిన్నదనమాట. ఈ పడిపోయిన ఇళ్ళల్లోనే కొంతమంది ఉన్నారు. ఈ ఇది స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మనకు ఆ పాత హౌసెస్ అందరూ వదిలి సిటీలకి వెళ్ళిపోయిన హౌసెస్ అనమాట. అందుకే అవన్నీ అల్లి పడిపోయి ఉన్నాయి. అలా పడిపోయిన ఇళ్ళలో కూడా కొంతమంది ఊరికే ఉన్నాయి కదా, మనమైనా ఉందాము అని కొందరు అంటూ ఉన్నారన్నమాట. అందరూ వెళ్ళారని చెప్పండి లేండి. కొంతమంది పిల్లల చదువుల కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి ఉంటారు కదా. మా విలేజ్లో ముందే ఫెసిలిటీస్ చాలా తక్కువ. ఎందుకంటే మాకు ఈవెన్ సరుకులు కావాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా పక్కన వేరే ఊరికి వెళ్ళాలన్నమాట. అందుకే మాకు అన్ని హోటల్స్ కానీ ఏమీ ఉండవు మా ఊర్లో. రీసెంట్గా ఒక షాప్ అయితే పెట్టారు కొద్ది రోజుల నుంచి. చిన్న చిన్న వస్తువులు, ఈవెన్ పిల్లలకు ఈవెన్ స్నాక్స్ అలాంటివి కావాలన్నా, బోండా, బజ్జీ అలాంటివి చేస్తారు కదా, అలాంటి షాపులు అయితే పెట్టారు. ఇప్పుడు నేను చూపిస్తున్నది బస్ స్టాండ్కి వెళ్ళే వే అన్నమాట. ఇది మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే వే. ఇంతకుముందు నేను లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, ఇది రైట్ సైడ్ నుంచి వస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తాను. ఈ రైట్ సైడ్ నుంచి వచ్చే వేలో నేను చెప్పాను కదా, ఆ షాప్ బోండాలు, బజ్జీలు, అట్లీస్ట్ స్నాక్స్ చేస్తున్నారని, ఆ షాప్ వస్తుంది. ఇదేనండి ఇప్పుడు కనిపించే షాపు అన్నమాట. అది ఆ షాప్లో మనకి ఈవెన్ పిల్లలకు కూరకూరలు, అట్లీస్ట్ చిప్స్, ఏదైనా ఎమర్జెన్సీ సోప్స్, ఇలాంటివి, బ్రష్లు, ఈవెన్ అవి కావాలంటే అలాంటి చిన్న చిన్న వస్తువులు దొరుకుతాయి. చూడండి, ఈ రైట్ సైడ్ కూడా అన్ని పాత హౌస్లే. నేను ఇప్పుడు చూపిస్తున్నది ఇంటి దగ్గర నుంచి మేము బస్ స్టాండ్కి వెళ్ళే వేలో హౌసెస్ అన్నమాట. దాదాపుగా మా ఊర్లో హౌసెస్ అన్ని ఇట్లా రోడ్డుకే ఉన్నాయి. ఎందుకంటే స్మాల్ విలేజ్ కదా, మరి పెద్దది ఏం కాదు కదా. లోపలికి ఉన్న హౌసెస్ తక్కువ. అక్కడ కనిపిస్తుంది మీకు సాయిబాబా టెంపుల్, శివాలయం అనమాట. ఇది ఊరు ఎడ్జ్లో ఉన్న హౌసెస్. ఇవి చెట్టు కింద నిలబడాలి మేము. ఇటు సైడ్ వచ్చేసి మండల పరిషత్ స్కూల్ అన్నమాట. మీకు ఆ స్కూలు అవంతా నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇది సాయిబాబా టెంపుల్, ఇక్కడ వచ్చేసి శివాలయం టెంపుల్. ఇది మేము టెంపుల్, మా ఊరి టెంపుల్స్ చూపించాను కదా ఆ వీడియోలో చేసింది. ఇది టెంపుల్స్ దగ్గర నుంచి వెళ్ళే వే అన్నమాట. ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు కొవలకుంట్ల మండలం నుంచి నంద్యాల టౌన్కి కనెక్ట్ చేసే వే అన్నమాట ఈ రోడ్డు. మేము స్కూళ్ళకి వెళ్ళాలన్నా, ఎక్కడికి హాస్పిటల్స్కి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రోడ్డు. అంటే ఇక్కడ మాకు బస్ స్టాప్ వస్తుంది ఒకటి, ఆడ నించుంటే బస్సులు వచ్చి ఆగితే మేము ఎక్కాలి. అప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా చాలా ఎక్కువ, ఒకరి మీద ఒకరు తోసుకుంటూ ఎక్కుతారనమాట. ఈవెన్ సమ్టైమ్స్ బస్సులు కూడా చాలా దగ్గర ఆపవు. ఇది వచ్చేసి మా ఊరి స్కూల్. ఇది 5th క్లాస్ వరకు మాత్రమే ఉంది. మేము నంద్యాలకు వెళ్ళాలంటే ఈ స్కూల్ దగ్గర నించుంటాము. కోవెలకుంట్లకి వెళ్ళాలంటే ఇందాక చెట్టు చూపించాను కదా, ఆపోజిట్ చెట్టు దగ్గర నుంచుంటే అక్కడ నుంచొని ఎక్కాలి. మాకు బస్ స్టాండ్, ఈవెన్
నించోడానికి వర్షం పడినప్పుడు ఈవెన్ నించోడానికి కూడా అలా లేదు. చిన్న ఊరు, ఇప్పుడు ఈ మధ్య స్టాండ్ పెట్టాడు, అక్కడే మేము నించోని బస్సు ఎక్కేది అనమాట. ఇక్కడ నుంచి ఇది కోయలకుంట్లకు వెళ్ళే వేలో బస్ స్టాప్ ఇక్కడ మేము నించుంటాము. ఈ షెల్టర్ పెట్టాడు, అది కొంచెం యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ మాకు టర్న్ అవుతే ఇక్కడ మాకు గనులు ఉన్నాయి చూడండి. ఒకప్పుడు ఈ గనుల్లో వాటరే స్టోర్ చేసుకొని తాగేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఫిల్టర్స్ అన్నీ వచ్చాయి. ఆ వాటర్ ఉన్నందువల్ల ఇప్పుడు ఇక్కడ పంట పొలాలు వరి వేసుకున్నారు ఆ వాటర్ రిసోర్స్ ఉండడం వల్ల. ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తున్నాయి కదా, ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇక్కడ కట్టిస్తున్నారు. వాళ్ళకి ఇది స్టాప్, ఇది కూడా మా ఊరిలోనే. ఊరు నేను ఇందాక బస్ స్టాండ్కి వచ్చే వేలో ఇక్కడ కూడా ఇలా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళంతా ఇక్కడ నించొని బస్సు ఎక్కుతారు. ఇవి గవర్నమెంట్ కట్టిస్తున్న బిల్డింగ్స్ అంటారు కదా అవి. అక్కడ నుంచి ఇది కోయలకుంట్లకు వెళ్ళే వేలో ఇది నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, బర్రెలకు వేసే వాములు అంటారు మా సైడ్, ఏమంటారో తెలియదు. ఇదంతా వరిగడ్డి, చెరుకుకి ఎండిపోయిన ఉంటాయి కదా, అవన్నీ వేసి ఇలా స్టోర్ చేసుకుంటారు వర్షాకాలంలో. అందుకు పంట ఉండదు కదా ఆ టైంలో పశువులకి మేత వేసేకి. ఇది మేము మా ఊరు నుంచి కోయలకుంట్లకు వెళ్ళే వేలో మా ఊరి పంట పొలాలు అనమాట. ఇవన్నీ మా ఊరివే. ఇక్కడ కొంచెం దూరం పోతే మాకు జీవనది కుందు నది ఉంది. దానివల్ల ఇక్కడ అందరు చుట్టుపక్కల అటు ఇటు వరి సాగు చేస్తారు. అసలు ఎంత గ్రీనరీగా ఉంటుందో, చాలా 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 బాగుంటుంది. మళ్ళీ మేము ఇక్కడ కాసేపు కారు దిగి వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. ఆ టైంలో నేను ఈ వీడియో, ఈ ఫొటోస్ కోసమే, మెయిన్ ఈ వీడియో ఫొటోస్ కోసమే దిగాను. నేను దిగి ఈ వీడియో ఫొటోస్ తీసుకున్నాను. ఇవేనండి మా ఊరి పంట పొలాలు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్న పంట పొలాలు అన్నమాట ఇవన్నీ. అసలు చాలా 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 బాగుంటుంది. అసలు ఇంత గ్రీనరీ, ఇంత ఫ్రెష్ హెయిర్ చాలా బాగుంటుంది. అసలు పల్లెలు ఎంతైనా గ్రీనరీగా ఉంటాయి కదా. అదే ఇవేనండి మా ఊరి పంట పొలాలు. ఇక్కడ మాకు కుందు నది ఉంది కాబట్టి ఈ కుందు నది వాటర్ రీచ్ అయ్యే వరకు అందరూ వరి సాగు చేసుకుంటారు. మిగతా వాళ్ళంతా శనగలు సాగు చేస్తారనమాట. చాలా రేర్గా పండ్ల తోటలు అవి పెట్టేది, పెడితే కర్బూజా ఇలాంటివి పెట్టుకుంటారు. ఇది కూడా ఈ వాటర్ సోర్స్ ఉన్న దగ్గర ప్లేస్లోనే. ఎందుకంటే ఈ వాటర్ లేకుండా ఇవంతా పెట్టాలంటే మా సైడ్ బోర్లు కూడా చాలా చాలా తక్కువ. ఈ వాటర్ కుందు నది ఉంది కాబట్టి ఈ వాటర్ వచ్చినప్పుడు మాత్రం రెండు పంటలు వరి అయితే పెట్టుకుంటారు. ఇక్కడ మాకు చూడండి సన్సెట్ అవుతుంది. మీకు అందరికీ ఈ విలేజ్ మొత్తం చూపించి మేము ఈ విలేజ్ వీడియో తీసుకున్న తర్వాత మేమైతే మూవీకి వెళ్ళిపోయాము ఆ రోజు. ఇక్కడ మేము కొంచెం దూరం వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళాము ఈ ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటూ. మళ్ళీ మళ్ళీ దొరకదు కదా ఈ ఛాన్స్, ఇంత ఫ్రెష్ ఎయిర్ ఇలా ఈ విధంగా ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. మా ఊరు నుంచి నందలు వెళ్ళే వేలు, ఎందుకు ఇటు సైడ్ అటు సైడ్ చెట్లు బాగా నాటారనమాట. రోడ్డుకి ఇటుపక్క అటుపక్క చెట్లు ఉంటాయి. కేవలం ఈ గ్రీనరీ, ఈ మా పంట పొలాలు షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అంతా తీసుకుని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మాకు జీవనది అని చెప్పాను కదా, అదేనండి కుందు నది. ఈ రివర్ వాటర్ వల్లే మా పంట పొలాలకు వాటర్ అంతా అందుతుంది. మాకు డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ నుంచే వస్తుంది అనమాట. ఇక్కడితో మా విలేజ్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మా నెక్స్ట్ విలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నేను కోవెలకుంట్ల మండలం అని చెప్పాను కదా, ఉయ్యలవాడ నరసింహారెడ్డి. ఐడియా ఉంటుంది కదా మీకు అందరికీ, ఆ ఉయ్యలవాడ నరసింహారెడ్డి చేసిన ఆ మండలమే ఇది కూడా అంతా అనమాట, కోవెలకుంట్ల మండలము. ఇక్కడ మాకు కోవెలకుంట్లలో కోర్టు ఉంది, అంతా ఉంది అనమాట. కోవెలకుంట్లలో కోర్టు ఇవన్నీ ఉన్నాయి. నవోదయ స్కూల్స్ అంటారు కదా, ఆ స్కూల్ కూడా ఇక్కడ ఉంది. ఈ నవోదయ స్కూల్ బాలికల స్కూల్ వచ్చేసి ఇదన్నమాట. అది అక్కడితో మా ఊరు ఎండ్ అయిపోయింది. తర్వాత ఊర్లోకి రిటర్న్ ఎంటర్ అవుతే ఇక్కడ నుంచి ఇది ఊరి వాకిలి అంటారు కదా. పూర్వకాలంలో ఊర్లోకి ఎంటర్ కావాలంటే ఇక్కడ ఒక డోర్ ఉండేది అటుపక్క ఇటుపక్క. ఈ ఊర్లోకి ఎంటర్ కావాలంటే ఇక్కడ లోపల నుంచి రావాలి. ఇవన్నీ ఊరి టెంపుల్. ఊరి బయట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది ఎప్పటి నుంచో అది. ఆ మసీదు ఇందాక ముందు నేను పోయినప్పుడు వీడియోలో చూపించాను కదా, అది అలా తిరిగి వెళ్ళాము. ఇది ఇట్లా ఊరు లోపలికి రావచ్చు అనమాట. ఇప్పుడు అటు సైడ్ కూడా పోయి ఉంది. ఈ ఊరి వాకిలి పైన ఎప్పటి నుంచో పావురాలు ఉంటున్నాయి. ఈ ఊరి వాకిల్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యే వే అనమాట. మా ఊరిలోకి ఎంటర్ అయ్యే వేలో ఇక్కడ హౌసెస్ ఇవి ఇలా ఉన్నాయి. నేను ఇంతకుముందు మీకు ఇక్కడ బుర్జు చూపించాను కదా, ఆ బుర్జు ఉన్న హౌస్ ఇదే అనమాట. ఈ హౌస్ పక్కనే ఆ బుర్జు ఉంది చూడండి, బుర్జు కనపడుతుంది కదా, అది బుర్జు. ఇటు నుంచి మా ఇంటి దగ్గరికి చాలా దగ్గర అవుతుంది అనమాట. ఇవన్నీ ఓల్డ్ హౌసెస్సే. అప్పటి కాలంలో ఈ వే నుంచే జనాలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు 2-3 వేలు వచ్చాయనుకోండి,
ఒకప్పుడు ఈ ఊరు ఎంట్రన్స్ ఇది, ఇటు నుంచి అందరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అనమాట. ఈ టైం వరకే ఓపెన్ ఉండేది. ఇటు నుంచి ఈ సందులో వెళ్తే మా ఇల్లు వస్తుంది చూడండి. ఇదే సందులో స్ట్రైట్గా వస్తే అప్పుడు మా పాత ఇల్లు ఉండే సందు అది అనమాట. ఇది మా పాత ఇల్లు. మా పాత ఇల్లుకి అటు వచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము వెళ్ళేది కొత్త ఇల్లు అనమాట. ఇది కొత్త ఇల్లు వేకి, పాత ఇల్లు వేకి అనమాట. ఇదే మొత్తం టోటల్గా. ఇది మా ఇంటి పైనుంచి చూపించాను కదా, అవే. ఇంతకుముందు ఈ రోడ్డు కూడా లేకపోయేది, మట్టి రోడ్డు ఉండేది. వర్షం పడినప్పుడు చాలా చాలా ఇబ్బంది అయిపోయేది అనమాట. ఇప్పుడంటే రోడ్డు అంతా రోడ్డు వచ్చేసి అంత నీట్గా ఉంది. ఇది చెప్పాను కదా, అందులో నుంచి ఇలా స్ట్రైట్కి వస్తే ఇది అనమాట. నేను అప్పుడు నైట్ అయింది కదా, లైటింగ్కి ఏమీ కనపడదనేసి ఇలా మార్నింగ్ తీశాను. ఇది వే, నేను కార్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వే అని చెప్పాను కదా, అది ఆ వేలో. రైట్ సైడ్ వేలో ఏమీ ఉండదు, ఇంకా ఎంటీ అనమాట. ఇది నేను ఈ హౌసెస్ మిస్ అయ్యాను కదా చూపించింది, ఆ హౌసెస్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ వేలో చూడండి, ఈ వే నేను చెప్పిన వే. ఆ నుంచి కనెక్ట్ అవుతా బుర్జ్ దగ్గర నుంచి ఇట్లా వస్తాము. ఒకప్పుడు మా పాత హౌస్, ఇక్కడ ఉండే వాళ్ళందరూ అనమాట. అప్పట్లో అందరూ ఇక్కడ కలిసి ఉండేవాళ్ళు అనమాట ఈ పాత ఇంట్లో. ఇప్పుడు అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు సెట్ అయిపోయారు. ఇప్పుడు మా పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వచ్చే దారిలో అంగన్వాడీ స్కూల్ ఉందన్నమాట. అప్పుడు కాలంలో ఎమర్జెన్సీగా ట్యాబ్లెట్స్ ఏదైనా కోసుకుంటే, మెడిసిన్స్ కావాలంటే అంగన్వాడీ స్కూల్కి వచ్చి విజిట్ అయితే ఇచ్చేవాళ్ళు. అంతేనండి, ఇది వచ్చేసి మై విలేజ్ షో. మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.